वेलकम टू नोबल नर्सिंग चैनल। सो ई रोजु मन न्यूट्रिशन लो नुंची नर्सिंग एग्जाम्स की कोई इंपॉर्टेंट बिट्स चूदा। ऑलरेडी न्यूट्रिशन अने टॉपिक नर्सिंग चदिन वाली ईजीगाने उंटुंदी इवन्नी काकसारी रिवाइज चेसुकुंदाम एंदुकंटे प्रति एग्जाम लो न्यूट्रिशन नुंची चाला क्वेश्चन्स अडिगेटुवंटि चांस उंदी। सो फस्ट क्वेश्चन चूद्दामंडि। सो मैक्रोन्यूट्रिएंट्स इन्वॉल्व्स। सो फुड नि गनुक तीसुकुंटे మనం తీసుకునేటువంటి ఫుడ్ని కనుక న్యూట్రిషన్ని కనుక క్లాసిఫై చేస్తే దాన్ని మేజర్గా మ్యాక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ అండి. ఓకే, సో మ్యాక్రో అంటేనేమో లార్జ్ అమౌంట్స్లో తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే డైలీ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ మోతాదులో తీసుకునేటువంటి ఫుడ్ని మ్యాక్రోన్యూట్రియంట్ అంటారండి. అండ్ అలాగే తక్కువ మోతాదుల్లో మనకి అవసరమయ్యే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. సో మైక్రోన్యూట్రియంట్స్ ఈ కింద వాటిల్లో ఏది అని ఇక్కడ క్వశ్చన్ అండి. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. సో ఇందులో ఆల్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో డైలీ మనం తీసుకునే దాంట్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ని పుష్కలంగా తీసుకుంటాము. అండ్ అలాగే మైక్రోన్యూట్రియంట్స్కి సంబంధించినవి ఏంటి అంటే కనుక విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి మైక్రోన్యూట్రియంట్స్ అన్నమాట. తక్కువ మోతాదుల్లో తీసుకుంటే సరిపోతుంది, లార్జ్ క్వాంటిటీలో మనము తీసుకోము. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలో ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. సో విటమిన్ సి కింద వాటిలో దేంట్లో ఎక్కువగా ఉంటుంది, ఆమ్ల, యాపిల్, గోవా, ఆరెంజ్. సో విటమిన్ సి అనేది ఆమ్లలో, ఉసిరిలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ మోతాదుల్లో ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అదర్ నేమ్ ఆఫ్ విటమిన్ సి ఈజ్. సో విటమిన్ సిని ఇంకో పేరుతో ఎలా పిలుస్తారు? సో ఇందులో ఫోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, పెంటతోనిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్. సో ఇందులో మనము విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలుస్తాం అన్నమాట. సో విటమిన్ ఏ సి అనేది మనకి జనరల్గా తెలిసిన పేరు. సో దాన్ని మనం శాస్త్రీయంగా పిలవాలి అనుకుంటే కనుక ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటారు. అండ్ అలాగే రెటినాల్ ఈజ్ నోన్ యాజ్. సో రెటినాల్ అని ఏ విటమిన్ని మనం పిలుస్తాము? సో రెటినాల్ అనేది విటమిన్ ఏకు గల శాస్త్రీయ నామం అన్నమాట. సో విటమిన్ సికి శాస్త్రీయ నామము ఆస్కార్బిక్ యాసిడ్ అయితే విటమిన్ ఏకి శాస్త్రీయ నామం ఏంటంటే రెటినాల్. సో ఇది కూడా చాలాసార్లు అడుగుతాడండి, విటమిన్ సి శాస్త్రీయ నామం ఏంటి, విటమిన్ ఏ శాస్త్రీయ నామం ఏంటి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా నర్సింగ్ ఎగ్జామ్స్లో ప్రీవియస్గా జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ శాస్త్రీయ నామాలు అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీరు బైహార్ట్ చేస్తే కనుక మంచిదండి. సో లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలో ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. సో ఈ కింది వాటర్లో విటమిన్ డి అనేది మనకి ఎక్కువగా ఎందులో దొరుకుతుంది? సన్లైట్, మూన్ లైట్, ఫిష్, మిల్క్. సో విటమిన్ డి అనేది మనకి ఎక్కువగా కూడా సూర్యరశ్మిలో ఎక్కువ దొరుకుతుందండి, సన్లైట్లో. ఓకే, సో అందుకనే చిన్నపిల్లలకి పిల్లల్ని లైక్ పుట్టగానే వాళ్ళకి విటమిన్ డి లోపం అనేది ఉండకుండా ఉండడానికి వాళ్ళని సూర్యరశ్మిలో పెట్టమంటారండి. మనకు కూడా పెద్దోళ్ళకి కూడా లైక్ విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే కనుక అదే లైక్ తెల్లవారుజామున వచ్చి ఎండ ఏదైతే ఉంటుందో ఆ ఎండలో కనుక మనం నడిస్తే మంచిది అని అంటారు. సో మనకి న్యాచురల్ సోర్స్ అన్నమాట. సో న్యాచురల్ సోర్స్ విటమిన్ డి యొక్క న్యాచురల్ సోర్స్ ఏంటి అంటే కనుక సన్లైట్ అండి. అండ్ అలాగే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి కాజెస్. సో విటమిన్ డి అనేది తక్కువ అవడం వల్ల, తక్కువగా తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి జబ్బేంటి? సో అందులో వచ్చేసి విటమిన్ సి అనే విటమిన్ డి అనేది తక్కువ అవడం వల్ల మనకి ఆస్టియోమలేషియా అనే జబ్బు వస్తుందన్నమాట. ఇందులో ఏంటంటే మన బోన్స్ అనేవి చాలా సాఫ్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ తర్వాత విటమిన్ కే ఈజ్ ఎసెన్షియల్ ఫర్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విటమిన్ కే ఈజ్ ఎసెన్షియల్ ఫర్. సో మీ అందరికీ తెలుసు మనకి విటమిన్ అనేది ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది, అగైన్ మళ్ళీ కే ఉంటుంది. సో ఇందులో కే విటమిన్ అనేది దేనికి ఇంపార్టెంట్? సో ఈ కే విటమిన్ అనేది మనకి బ్లడ్ క్లాట్ అవడానికి ఇంపార్టెంట్ అండి. అందుకనే విటమిన్ కేని మీరు ఇంకో చోట మనకి పీడియాట్రిక్స్లో వస్తుంది. సో పిల్లలు పుట్టగానే ఇంజెక్షన్, పిల్లలు పుట్టగానే ఇచ్చే ఇంజెక్షన్ ఏది అంటే కనుక అది కూడా మనం విటమిన్ కే అని రాయొచ్చండి. ఎందుకంటే చిన్నపిల్లల్లో బ్లీడింగ్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేయడానికి, బ్లీడింగ్ని తగ్గించడానికి ఈ యొక్క విటమిన్ కేని ప్రొఫైలాక్సిస్గా ఇస్తారనమాట. అండ్ తర్వాత రైబోఫ్లావిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో రైబోఫ్లావిన్ అనేది వన్ ఆఫ్ ది బి కాంప్లెక్స్ విటమిన్ అండి. సో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, బీలో చాలా ఉంటాయన్నమాట. అందులో రైబోఫ్లావిన్ని బీ2 విటమిన్ అని అంటారనమాట. సో ఈ విటమిన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు అన్నీ ఒక చోట రాసుకోండి.
ఏ విటమిన్కి ఏ శాస్త్రీయనామం ఉంది, అది ఎందులో ఎక్కువగా దొరుకుతుంది, దాని యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే జబ్బులు ఏంటి అనేది కనుక మీరు ఒక పేపర్ పైన రాసుకోగలిగితే ఈ విటమిన్స్కి సంబంధించిన టాపిక్ అంతా మీరు కంప్లీట్గా చదివినట్టు ఉంటుంది. డెఫినెట్గా దీని నుంచి క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. విటమిన్ ఏ డెఫిషియన్సీ కాజెస్ నైట్ బ్లైండ్నెస్, జెరోఫ్థాల్మియా, బైటాట్ స్పాట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఈ కింద ఉన్న వాటిలో ఏమేమి జబ్బులు వస్తాయంటే కనుక ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల పైనున్న మూడు కూడా, అవి మూడు కూడా మన కంటికి సంబంధించినటువంటి జబ్బులు అన్నమాట. ఓకే, సో విటమిన్ ఏ లోపం వల్ల పైనున్న మూడు డిసీజెస్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు మన ఇండియాలో కంటి వ్యాధులతో చాలామంది బాధపడేవారు. సో పిల్లల్లో కూడా చాలామందికి ఈ యొక్క కంటి లోపాలు ఉండేయండి. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్ని పెట్టిందో అది పిల్లలందరికీ కూడా 9th month రాగానే, ఓకే, మిజిల్స్ వ్యాక్సిన్తో పాటు విటమిన్ ఏ డ్రాప్ని అప్ టు 5 years వరకు మనం వేయడం వల్ల ఈ యొక్క కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎంతగానో తగ్గించగలిగామన్నమాట. అండ్ అలాగే బీ6 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పైరడాక్సిన్. ఓకే, సో బీ విటమిన్స్లో చాలా ఉంటాయండి. బీ విటమిన్లో అందులో బీ6 అని మనము పైరడాక్సిన్ని అంటామన్నమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి డిసీజ్ లైక్ రికెట్, స్కర్వీ, బెరీబెరీ అక్కస్ డ్యూ టు ఈ యొక్క రికెట్స్ కానివ్వండి, స్కర్వీ కానివ్వండి, బెరీబెరీ కానివ్వండి, ఇవన్నీ కూడా దేని లోపం వల్ల వస్తాయి? అమైనోయాసిస్ లోపం వల్ల, లేకపోతే కార్బోహైడ్రేట్ లోపం వల్ల వస్తాయా, లిపిడ్స్ లోపం వల్ల వస్తాయా, విటమిన్ లోపం వల్ల వస్తాయా? సో పైన డిసీజెస్ అన్నీ కూడా రికెట్స్ కానివ్వండి, లేకపోతే స్కర్వీ కానివ్వండి, బెరీబెరీ కానివ్వండి, ఇవన్నీ కూడా విటమిన్స్ యొక్క లోపం వల్ల మనకు వచ్చేటువంటి జబ్బులు అన్నమాట. అండ్ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ జనరలీ ల్యాక్ ఆఫ్. సో మనకి ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదండి, నిల్వ చేసినటువంటి ఫుడ్, సో అందులో మనకి ఏది లోపించి ఉంటుంది? సాధారణంగా ఎక్కువ కాలం నిల్వ చేసి ప్రాసెస్డ్ చేసి ఉండే ఫుడ్ ఏదైతే ఉందో అందులో మనకి ఫైబర్ మిస్ అవుతుందా, మినరల్స్ మిస్ అవుతాయా, స్టార్చ్ మిస్ అవుతుందా, విటమిన్స్ మిస్ అవుతాయా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ అండి. సో ప్రాసెసింగ్ చేసినటువంటి ఫుడ్లో విటమిన్స్ అనేవి లోపించి ఉంటాయి, విటమిన్స్ అనేవి కోల్పోతామన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్? సో ఈ కింది వాటిల్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కానిది ఏది? సో విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ సి అండ్ అలాగే విటమిన్ ఏ. ఇందులో ఫ్యాట్ సాల్యుబుల్ కానిది ఏంటంటే కనుక విటమిన్ సి అండి. సో బిసి ఇవి రెండు కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్, మిగిలినవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అన్నమాట. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ని తక్కువ మోతాదుల్లో తీసుకోవాలి, ఓవర్డోస్ అనేది అవ్వకూడదు. బి కాంప్లెక్స్ విటమిన్స్ని మనం ఎంత తీసుకున్నా అది మనకి పెద్దగా ఏమీ హాని చేయదన్నమాట. ఓకే, సో ఆయన తర్వాత విటమిన్ సికి ఇంకొక చిన్న ఉందండి. విటమిన్ సి అనేది ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలి. ఈ రోజు ఎక్కువ తీసుకున్నంత మాత్రాన ఆ ఎక్కువ అనేది మనం రేపటికి యూజ్ అవ్వదు. ఎప్పుడప్పుడే ఏ రోజు తీసుకున్నది ఆ రోజుకే ఈ విటమిన్ సి అనేది సరిపోతుంది. అండ్ తర్వాత విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ బెరీబెరీ? సో బెరీబెరీ అనేటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? సో బి12, బి6, బి2, బి1. సో విటమిన్ బి1 వల్ల మనకి బెరీబెరీ అనే వ్యాధి వస్తుంది అన్నమాట. ఓకే, ఈ బెరీబెరీ అనే వ్యాధి మెయిన్ మనకి నరాలకి సంబంధించినటువంటి వ్యాధి అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద డిసీజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ నియాసిన్. సో నియాసిన్ అనే విటమిన్ వల్ల మనకి ఎటువంటి జబ్బు వస్తుంది? సో పెల్లాగ్ర, రికెట్స్, స్కర్వీ అండ్ అలాగే పెర్నీషియస్ ఎనీమియా. సో ఈ నియాసిన్ అనేది మనకి బి3 విటమిన్గా కూడా మనం పిలుచుకుంటామండి. బి3ని నియాసిన్గా మనం అభివర్ణించవచ్చు. ఈ మెయిన్ ఈ యొక్క నియాసిన్ లోపం వల్ల మనకి పెల్లాగ్ర అనే జబ్బు వస్తుందండి. ఇందులో మనం 3 Ds గుర్తుపెట్టుకోవాలండి. పెల్లాగ్రాలో 3 Ds ఉంటాయి. అందులో మొదటి డి డెర్మటైటిస్, డెమెన్షియా, డయేరియా. ఈ 3 లక్షణాలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. అండ్ 17th క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ కోఎంజైమ్ ఆఫ్ ఏ? సో ఈ కింది వాటిలో ఏ యొక్క కోఎంజైమ్ ఏది? రెటినాల్. సో ఇందాక కూడా చదువుకున్నాం కదండి, విటమిన్ యొక్క కోఎంజైమ్ రెటినాల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా ఈజ్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ కోబెలమైన్, పైరడాక్సిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్. సో మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అనేది మనకి దేని లోపం వల్ల, దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది?
కోబలమైన్ అనేటువంటి విటమిన్ డెఫిషియన్సీ. దీన్నే మనము B12 విటమిన్ అని కూడా అంటామండి. ఎప్పుడైతే మన బాడీలో B12 అనేది తగ్గుతుందో దాని ద్వారా వచ్చేటువంటి ఎనీమియాని మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటారండి. అదే మన బాడీలో కనుక ఐరన్ అనేది తగ్గి దానివల్ల మనం కనుక ఎనిమిక్ అయితే, రక్తహీనత వస్తే దాన్ని మనము ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని అంటామండి. ఎనీమియాల్లో చాలా రకాలు ఉన్నాయి, అది కనుక చెప్పుకుంటే చాలా పెద్ద టాపిక్. ఓకే, సో మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అని దేన్ని అంటారంటే, విటమిన్ B12 లోపించినప్పుడు దాన్ని మనము మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటారు. అండ్ అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఇన్ ఆల్సో నోన్ యాజ్ కోబలమైన్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. B12ని మనము కోబలమైన్ విటమిన్గా పిలుచుకుంటామన్నమాట. సో ఈ B12 విటమిన్ గురించి చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారండి, దానిపైన కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నేమ్ ద విటమిన్ విచ్ టేక్ పార్ట్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. సో ఇందాక నేను చెప్పానండి, స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చిన్నపిల్లలకి విటమిన్ కే ఇంజెక్షన్ బ్లీడింగ్ డిజార్డర్స్ని అరికట్టడానికి ఇస్తారని. సో ఇదే అనమాట, బ్లడ్ క్లాట్ అవ్వడానికి యూజ్ చేసే ఇంజెక్షన్ ఏంటి అంటే కనుక సీనా, ఏనా, కేనా, బీనా అని చూసుకుంటే విటమిన్ కే అనేది ఈ యొక్క బ్లడ్ని క్లాట్ చేయడానికి మనము ఉపయోగిస్తాము. అండ్ విటమిన్ సి ఈజ్ ప్రజెంట్ ఇన్ టమాటోస్, పపాయా, గోవా, ఆల్ ఆఫ్ ది అబౌ. ఇందులో టమాటోస్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో విటమిన్ సి అనేది పుల్లటి పదార్థాలు ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మూడిట్లో కూడా పపాయా అనేది మనకి స్వీట్గా ఉంటుంది లేదా కొంచెం చప్పగా ఉంటుంది. గోవా కూడా అంతే అండి, స్వీట్ ఐదర్ తీగా ఉంటుంది లేదా కొంచెం చప్పగా ఉంటుంది. కానీ టమాటోస్ అనేవి మనకి పుల్లగా ఉంటాయి కాబట్టి, సో విటమిన్ సి అనేది టమాటోల్లో ఎక్కువగా కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి, తప్పకుండా మీరు రివిజన్ చేసుకోండి, అన్నీ ఒక చోట రాసుకోండి, ఎంతగానో యూజ్ అవుతాయి. సో విటమిన్స్ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. ఈవెన్ జనరల్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతారండి, జనరల్ ఎగ్జామ్స్కి కూడా. అండ్ 23 క్వశ్చన్ చూద్దామండి. ఆల్ ద విటమిన్స్ డెఫిషియన్సీ, ఆల్ ఆర్ విటమిన్ డెఫిషియన్సీ ఎక్స్పెక్ట్. సో మారస్మస్, రికెట్స్, కర్వీ, కిలియోసిస్. సో ఈ కిలియోసిస్, కర్వీ, రికెట్స్ అనేవి మూడు కూడా విటమిన్ డెఫిషియన్సీ అండి. అండ్ అలాగే మారస్మస్ అనేది విటమిన్ డెఫిషియన్సీ కాదు, అది మెయిన్ మనకి ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి తక్కువగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి జబ్బు మారస్మస్. సో ఇందులో కింద ఈ మూడు కూడా విటమిన్ డెఫిషియన్సీ అయితే అదొక్కటి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మారస్మస్ అనేది విటమిన్ డెఫిషియన్సీ కాదు. అండ్ అలాగే 24th క్వశ్చన్ వచ్చేసి కాల్షియం డిపోజిషన్ ఇన్ సాఫ్ట్ టిష్యూ ఇస్ డ్యూ టు. సో డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, ఎక్సెస్ ఆఫ్ విటమిన్ డి, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి, ఎక్సెస్ ఆఫ్ విటమిన్ సి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కాల్షియం, విటమిన్ డి ఇవి రెండు కూడా లింకప్ అన్నమాట. ఎప్పుడైతే విటమిన్ డి అనేది బాడీలో ఎక్కువ అవుతుందో అప్పుడు కాల్షియం అనేది మన యొక్క సాఫ్ట్ టిష్యూస్ పైన డిపాజిట్ అయిపోతుంది. ఓకేనా అండి? సో చాలామంది కూడా నా ఛానల్ని చూస్తున్నారు, చాలా కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా మీరు కామెంట్ పెట్టిన ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి, ఎందుకంటే ఎంతో కష్టపడి చేసినటువంటి ఆ కష్టం అంతా కూడా పోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా. అక్క మీ ఎక్స్ప్లనేషన్ బాగుంది, మీరు బాగా చెప్తున్నారు అని అన్నారు. అండ్ చాలామంది మాకు యూజ్ అవుతున్నాయి అక్క అని అన్నారు, దానికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా నేను చేసే ప్రతి వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి, మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్కి అండ్ అలాగే మీ యొక్క ఎంకరేజ్మెంట్కి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా కష్టపడి చదివి మంచిగా ఎగ్జామ్ రాసి మీరు అందరూ కూడా నర్సింగ్ ఆఫీసర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా యూట్యూబ్లో చూసి మాత్రమే జాబ్ కొట్టానండి, బీ కాన్ఫిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం మే బీ లీడ్ టు ఏ కండిషన్ కాల్డ్. సో కాల్షియం అనేది మన బాడీలో తగ్గినప్పుడు మనకి ఏ వ్యాధి అంటే ఏ కండిషన్ అనేది వస్తుంది, గాయిటర్, ఎనీమియా, టెటనీ, స్కర్వీ. సో గాయిటర్ అనేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, అయోడిన్ అనేటువంటి మినరల్ డెఫిషియన్సీ వల్ల మనకి గాయిటర్ వస్తుంది. ఎనీమియా అనేది B12 డెఫిషియన్సీ కానివ్వండి, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా వస్తుంది. సో స్కర్వీ అనేది విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. సో ఇక్కడ మిగిలింది ఏంటంటే టెటనీ. సో టెటనీ అనేది మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది అన్నమాట. సో టెటనీ అంటే ఏంటని చాలామందికి డౌట్. టెటనీ అంటే ఏమీ లేదండి, టెటనీ అంటే ఏంటంటే ఓవర్ స్టిమ్యులేటెడ్ న్యూరోమస్క్యులర్ యాక్టివిటీ అన్నమాట.
సో ఒక్కోసారి మనకి కాళ్ళు చేతులు వంకరలు పోయినట్టుగా లెగ్స్లో క్రాంప్స్ వచ్చినట్టుగా సో కనిపిస్తాయి కదా. సో ఆ కండిషన్ని మనము టెటనీ అంటామన్నమాట. సాధారణంగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా ఇది కాళ్ళు లెగ్ క్రాంప్స్ అనేవి ఉంటాయి. సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల అనమాట. ఓకే, సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటిది టెటనీ. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. ఓకే, సో విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మారస్మస్ అండ్ కోష్వార్కర్ ఆర్ బోత్ డిసీజెస్ అక్కరింగ్ ఇన్ ఇన్ఫాంట్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ న్యూట్రియన్స్. సో మెయిన్ ఈ మారస్మస్ క్వాషియార్కర్ అనేది ఏ ఫుడ్ ఐటమ్ అనేది మనం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. ఫుడ్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదండి, లైక్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. సో ఇందులో ఏది తీసుకోకపోవడం వల్ల ఈ మారస్మస్ క్వాషియార్కర్ వస్తుంది అంటే కనుక ప్రోటీన్స్ని వీడిచ్చినటువంటి ఆప్షన్లో ప్రోటీన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో మినరల్స్ వల్ల, వాటర్ వల్ల, విటమిన్ వల్ల మారస్మస్ రాదండి. ప్రోటీన్ లోపం వల్ల ఈ మారస్మస్ క్వాషియార్కర్ అనే వ్యాధులు వస్తాయి. సో విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. సో విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ని మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే కనుక 1970లో. నేను ఇందాకే చెప్పాను కదండి, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు చాలామందికి ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి జబ్బులు వచ్చి చాలామంది సఫర్ అయ్యేవారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సో వాళ్ళల్లో చాలా మటుకి కంటి సమస్యల్ని మనము మన ఇండియాలో తగ్గించగలిగాము. అండ్ తర్వాత విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్. సో విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్ అనేది మనకి 1970లో లాంచ్ చేశారండి. సో ఇప్పటికీ కూడా ఇంకా ఇంప్లిమెంట్ అవుతుందండి. సో మనము, నేను మొన్న మీకు ఒక క్లాస్లో చెప్పాను, 9th మంత్లో మిజిల్స్ వ్యాక్సిన్తో పాటు విటమిన్ ఏ డ్రాప్స్ని కూడా వేస్తారు అని చెప్పానండి. అండ్ అలాగే 29th క్వశ్చన్ చూద్దామండి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ డో విటమిన్ ఈజ్ గివెన్ ఎట్. సో 9th మంత్ అండి, మీజిల్స్ వ్యాక్సిన్తో బండ గుర్తు అనమాట. మీజిల్స్ వ్యాక్సిన్ వేసినప్పుడు విటమిన్ ఏ యొక్క ఫస్ట్ డోస్ని పిల్లలకి ఇస్తాము. ఎప్పటి వరకు ఇస్తామంటే 5 ఇయర్స్ వరకు ఇస్తామండి. ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చే వరకు ఈ యొక్క విటమిన్ ఏని మనము వాళ్ళకి ఇస్తూ ఉంటామన్నమాట. అండ్ తర్వాత క్వశ్చన్ చూద్దామండి. అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ కంట్రోల్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్. సో ఈ యొక్క అయోడిన్ డెఫిషియన్సీ ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 1963లో ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేశారండి. సో చాలా ఏరియాస్లో యొక్క అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి లైక్ గాయిటర్ లాంటి వ్యాధులు అవి రావడం జరిగింది. సో దీన్ని కూడా, ఇవంటే ఈ అయోడిన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అన్ని ఏరియాస్లో ఉండదండి. దీన్ని మనము ఎండమిక్ డిసీజెస్గా చెప్పు, కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే ఉండేదన్నమాట. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. మీరు అందరూ కూడా మంచిగా చదవండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ టైం ఉంది, ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అంటున్నారు, ఇంకా 10 డేసే ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం వీలైనన్ని క్వశ్చన్స్ని గ్యాదర్ చేసుకుని చదవండి. ఎవరు కూడా భయపడొద్దు, టెన్స్ ఫీల్ అవ్వద్దు. రోజు బిట్స్ రాసుకోవాలి అండ్ ప్రతిరోజు కూడా పడుకునే ముందు స్టార్టింగ్ నుంచి చదువుకోవాలి. ఓకేనా అండి? ఫస్ట్ నుంచి డైలీ రివిజన్ అనేది ఉండాలన్నమాట. ఆల్ ది బెస్ట్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.